స్వాగతం. సౌదీ అరేబియా నుంచి పెదపూడి మండలం రామేశ్వరం వచ్చిన కరోనా కేసు. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. మీకు ఇబ్బందులు, రంప, జ్వరం, దగ్గు రెండు రోజుల నుంచి బాగా ఎక్కువైపోయినాయి కాబట్టి మేము ఒక టీం ఉంటుంది మాకు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం, వాళ్ళని పిలిపిస్తాం. వాళ్ళు వ్యాన్ వేసుకుని వస్తారు. నేను ఇప్పుడు చెక్ చేస్తాను మిమ్మల్ని. చెక్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి. కొన్ని పరీక్షలు చేస్తారు, ఏమీ ప్రాబ్లం లేకపోతే మళ్ళీ మిమ్మల్ని వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి కుడుదలేస్తారు. మీకు శ్వాసకోశ, అది ఊపిరితిత్తులు, ఊపిరాడకపోవడం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయని మ్యాజిస్ట్రేట్ చెప్పారు. అందువల్ల మీరు ఎక్కడికి బయటికి ఎక్కడికి వెళ్ళకూడదండి, ఈ రూమ్లోనే ఇక్కడే ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఫుడ్ మీకు ఇక్కడికి తెచ్చిస్తున్నారా? మీరు ఈ రూమ్ వదిలి మీరు ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు. ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వెంటనే నర్స్ గారికి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు చూస్తారు. ఇప్పుడు ఈరోజు నేను ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్కి మీ లక్షణాలు ఎక్కువ అవ్వలేదు కాబట్టి నేను వాళ్ళు పిలుస్తాను. నేను చిన్న పరీక్ష చేస్తాను మీకు. ఇప్పుడు రెడ్ చెప్పండి, సారి తీసుకోండి. నేను ఇప్పుడు మా టీమ్కి కాల్ చేస్తాను, వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. పెద్దాడు తరఫున, టీఎస్సీ తరఫున రామేశ్వరం విలేజ్లో మాకు సౌదీ అరేబియా నుంచి ఒక కేసు వచ్చింది సార్. ఆయనకి కఫ్, బ్రీతింగ్ ప్రాబ్లం 2 డేస్ నుంచి సివియర్గా ఉన్నాయి లక్షణాలు అని చెప్తున్నాం సార్. సో మీరు ఒక టీమ్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్, ఒక 15 మినిట్స్లో రాగలుగుతారా సార్? పేషెంట్ని జీహెచ్కి షిఫ్ట్ చేయాలి అని అంటున్నాను. సో లక్షణాలు బాగా సివియర్గా ఉన్నాయి, నేను చూడడానికి వచ్చాను. ఎస్ సార్, ఒక 15 నిమిషాల్లో రాగలిగితే మనం ఈ పేషెంట్ని షిఫ్ట్ చేస్తాం. ఓకే, వాళ్ళు వస్తారమ్మా. ఇప్పుడు అప్పటిదాకా మేము ఇక్కడే ఉంటాం. వాళ్ళని మీరు ఆ వ్యాన్లో ఎక్కి జీజీహెచ్కి వెళ్ళాలి. జీజీహెచ్కి వెళ్ళాక మనం కొన్ని లక్షణాలు, మీ లక్షణాల ప్రకారంగా కొన్ని పరీక్షలు చేస్తాం. తీసుకొచ్చి ఏమి ఇబ్బంది అయితే వాళ్ళు తీసుకుని వస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రూమ్ విడిచి బయటకు వెళ్ళాలి. చాలా